వ్యాక్సిన్ కానీ కరోనా నివారణ ఔషధాలు రాని పక్షంలో దేశంలో రెండు వేల ఇరవై ఒకటి శీతాకాలం ముగిసేనాటికి రోజుకు రెండు లక్షల ఎనభై ఏడు వేల చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది ఈ మేరకు మసాచూ సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ప్రస్తుత కేసులతో పోల్చితే పన్నెండు రెట్లు పెరగొచ్చని ఎంఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని తెలిపారు కోవిడ్ను సమర్థంగా కట్టడి చేయకుంటే రెండు వేల ఇరవై ఒకటి మార్చి నాటికి ఇరవై ఐదు కోట్ల మంది వైరస్ బారిన పడతారని పద్దెనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు వేగంగా వ్యాపిస్తున్న కరోనా నియంత్రణకు నిర్ధారణ పరీక్షలు ఎంతో మేలు చేస్తాయని ఎంఐటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు ప్రస్తుతం ఎలాంటి మందులు లేనందున పరిశుభ్రత భౌతిక దూరం మాస్కులు ధరించడం ద్వారానే వైరస్ వ్యాప్తిని అరికచ్చవచ్చని పేర్కొన్నారు భారత్ చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల జనాభా కలిగిన ఎనబై నాలుగు దేశాల సమాచారం విశ్లేషించి ఈ అంచనాలను రూపొందించినట్టు ఎంఐటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు